సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఎంపీటీసీ గెలిచిన అలబండిగూడ నుంచి ఆ రోజు నుంచి ఈ పార్టీకి నేను సేవలు అందిస్తూనే ఉన్నాను. దానికి గుర్తించి నాకు ఈరోజు ఇచ్చిన ఈ గౌరవానికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోదాడు నియోజకవర్గంలో అన్ని మండలాలు జరుగుతుంది. కోదాడు నియోజకవర్గ కేంద్రంలో కోదాడు రూరల్ మండల్ పార్టీ ఎన్నిక ఈరోజు అన్ని గ్రామ శాఖ సర్పంచులు ఎంపీటీసీల సమక్షంలో ఈ గౌరవ ఎంపీపీ గారి అధ్యక్షన ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో మండల పార్టీ అధ్యక్షునిగా పాసిపోయిన భాస్కర్ గారు, అదేవిధంగా కార్యదర్శిగా క్రాంతి గారు ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రయోజనం చేస్తూ ఉంది. ఈరోజు ఎన్నికైనటువంటి నూతన కమిటీ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యనిగా వారధిగా ఉంటూ పార్టీ పటిష్టం కోసం పనిచేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ నూతన మండల కమిటీకి ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలక సమక్షంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కోదాడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు కోదాడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కవితారాణి గారికి, మరి ఉపాధ్యక్షురాలుగా మల్లెల రాణి గారికి నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చడం కోసం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఊరూరు తెలియపరుస్తూ కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వచ్చినా అందుబాటులో దగ్గరగా ఉంటూ పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలమైన వర్గాలకు అందుబాటులో ఉన్న రైతు మిషన్ కాకతీయ అనేక కార్యక్రమాలని ఆకర్షితులై గ్రామాలలో ఇంకా పెద్ద ఎత్తున సమకూర్చి రాబోయే రోజుల్లో పటిష్టంగా కోదాడ నియోజకవర్గం తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉంచడం కోసం అందరం శ్రమిస్తూ చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన
ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రి వర్లు జగదీశ్వర రెడ్డి గారికి, లోకల్లో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీపీ గారికి, ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు. వారి యొక్క సమక్షంలో అంశీర్వాదాలు రాయకు వచ్చిన పెద్దలందరి సమక్షంలో కోదాడ మండల అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరి కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు. మీ అధ్యక్షుడు ఒకసారి ఆయన కూడా భాస్కర్.